ఫ్రెండ్స్, నేను డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్, క్లినికల్ హిప్నోథెరపిస్ట్. మానసిక సమస్యలు ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి వస్తే ఆ కుటుంబం అంతా డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ఈ మానసిక సమస్యల ద్వారా సమాజం డిస్టర్బెన్స్ అవుతూ సమాజంలో వ్యక్తులకు కూడా ప్రమాదకరంగా మారడానికి అవకాశం ఉంది. మానసిక రుగ్మతలో సైకోసిస్, న్యూరోటిక్ ప్రాబ్లమ్స్, పర్సనాలిటీ డిజార్డర్స్, ఇలా మూడు రకాల అంశాలను మనం గమనిస్తే, ఈ సైకోసిస్లో హాలుసినేషన్స్ అనే వాటిని మనం వింటుంటాం. ఈరోజు నా అంశం హాలుసినేషన్స్ గురించి నేను తెలియజేస్తున్నాను. వీటిని ఒక రకంగా చెప్పాలంటే విభ్రమలు, ఒక భ్రమలు. అసలు ఏంటి ఈ విభ్రమ, ఏ విధంగా వస్తుంటుంది? బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా, ఉద్దీపనలు లేకుండా ఒక వ్యక్తి వస్తువులను, సంఘటనలను ప్రత్యక్షించడాన్ని లేదా వాటిని చూడడాన్ని లేదా వినడాన్ని విభ్రమణ, హాలుసినేషన్స్ అంటారు. అంటే వేరే ఎటువంటి సంబంధం లేకుండా తను పలాంది చూశాను, పలాంది చేశాను, పలాంది నాకు అనిపించింది లేదా వినిపించింది, ఈ రకమైన విషయాలు, అంటే వాస్తవానికి సంబంధం లేకుండా కొంతవరకు పూర్తిగానో లేదా వాళ్ళ యొక్క మూర్తిమత్వ లోపంలోనో, పర్సనాలిటీ లోపంలోనో ఏర్పడుతూ డిస్టర్బెన్స్ చేసేవే ఈ యొక్క విభ్రమలు, హాలుసినేషన్స్. ఈ హాలుసినేషన్స్ని మనం కానీ గమనిస్తే, మొదటిగా దృష్టి సంబంధమైనవి, విజువల్ హాలుసినేషన్స్ అంట. కొంతమంది మా దగ్గర చెప్తుంటారు, సైకియాట్రిస్ట్ల దగ్గరికి, సైకాలజిస్ట్ల దగ్గరికి వచ్చి చెప్తుంటారు, సార్ మాకు ఏదో ఒక దెయ్యం కనిపించిందని, ఏదో భూతం కనిపించిందని, ఒక ఆడామ నీట్గా విరబోసుకొని తెల్లటి శారీస్తో కనిపించిందని, ఈ విధంగా నేను చూశానని చెప్పి, లేదా మూడు కళ్ళు ఉన్న ఒక వ్యక్తిని చూశాను, ఇలా రకరకాలుగా ఒక విజువల్ వాళ్ళు చూసినట్టుగా ఒక దాన్ని విభ్రమ, ఒక భ్రమ, దాన్ని మనం విజువల్ హాలుసినేషన్స్ అంట. మిగిలిన వాళ్ళకి అర్థం కాదు, అది ఒక మానసికమైన డిస్టర్బెన్స్, మెదడు ద్వారా ఏర్పడుతున్న ఒక సమస్య, లేదా మానసికంగా ఏర్పడుతున్న ఒక సైకోసిస్ ప్రాబ్లంలో, లేదా హెవీగా డ్రగ్స్ సేవించడం ద్వారా, లేదా తీవ్రమైన జ్వరం ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి నర్వస్ సిస్టంలో డిస్టర్బెన్స్ ద్వారా కూడా ఈ రకమైన భ్రమలు వస్తుంటాయి. అందువలన ఈ విజువల్ హాలుసినేషన్స్ ఎవరిలో అయితే ఉంటున్నాయో, ఎవరికైతే కనిపిస్తుందో, వారు కంపల్సరీగా మానసిక వైద్యుల సహాయం తీసుకోవాలి. లేదంటే ఏమవుతుందంటే, సైకోసిస్ స్టేజ్ దాటిపోయి అడ్వాన్స్ లెవెల్లోకి వచ్చేసరికి వారు బాగా డిస్టర్బెన్స్ అవడానికి అవకాశం ఉంటుంది. ఇక రెండవది మనం కానీ గమనిస్తే, ఆడిటరీ హాలుసినేషన్స్, శ్రవణానికి సంబంధించిన, అంటే వినడం ద్వారా శబ్దాలు వినిపిస్తున్నాయి సార్, వాష్రూమ్లో ఏదో సౌండ్స్ వినిపిస్తున్నాయి, లేదా బస్సు టాప్ మీద ఏదో శబ్దాలు వినిపిస్తున్నాయి, అంటే లేని శబ్దాలు లేదా గజ్జల శబ్దాలు వినిపిస్తున్నాయి, లేదా ఈ విధంగా పలాని శబ్దాలు వినిపిస్తున్నాయి, ఇవి మనం అక్కడక్కడ గమనిస్తుంటాం. వీళ్ళు ఏమనుకుంటారంటే, నిజము, ఇవి దెయ్యాలు, ఇవి భూతాలు, ఇవన్నీ అబద్ధాల మాటలు, ఇవి వారిలో ఉంటున్న ఆడిటరీ హాలుసినేషన్ వల్ల. అందుకని ఆడిటరీ హాలుసినేషన్స్ ఉన్న వ్యక్తుల్లో ఈ రకమైన ఫీలింగ్స్ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కూడా నా దగ్గర ఒక కేసు వచ్చింది, సార్ ఇలాగ కౌన్సిలింగ్లో నేను మాట్లాడుతున్నాను సార్, మీ బాత్రూంలోంచి ఒక నలుగురు నన్ను భూతులు తిరుగుతున్నారు సార్. ఈ రకమైన ఆడిటరీ హాలుసినేషన్స్ ద్వారా వీళ్ళు ఉన్నారంటే, మిగిలిన వాళ్ళకి ఆ సౌండ్లు వినిపించు, మిగిలిన ఎవరికి వినిపించు, వీళ్ళు ఏదో మంచి శక్తులు ఉన్నాయనో లేదా అతీతమైన శక్తులు, ఇవన్నీ భ్రమలు, ఇవన్నీ లేనే లేవు. వారిలో ఉన్న ఒక మానసిక రుగ్మత లేదా వారిలో ఉన్న సైకలాజికల్ ఒక డిస్టర్బెన్స్ ద్వారా ఇవన్నీ జరుగుతుంది. ఇక మరొకటి మనం కానీ గమనిస్తే, గెస్టేటరీ హాలుసినేషన్, అంటే రుచి ద్వారా, రుచులు మారుతుంటాయి, టేస్ట్ ఎలా ఉంది లేదా ఆ పదార్థం టేస్ట్ ఇలా ఉంది, ఇది కూడా కొంతవరకు ఉంటుంది. నెక్స్ట్ వాసన, ఓల్ ఫ్యాక్టరీ, సార్ 1 గంట అయింది సార్, రాత్రి 1 గంట అవగానే కిటికీలోంచి మల్లెపూల వాసన వస్తుంది సార్, మంచి సెంటు వాసన వస్తుంది సార్, నాకు అర్థమైంది ఒక ఆడదేయం అట్టబోతుందని, ఇటువంటి కేసులు ఎన్నో వస్తుంటాయి. వీటిని ఓల్ ఫ్యాక్టరీ అంటుంటా, అంటే వాసన ద్వారా ఒక భ్రమలు, అది మిగిలిన వాళ్ళకి ఎవరికి రాదు, అతనికి ఒక్కడికే వస్తుంది, అతను ఏమనుకుంటాడంటే అతను చాలా గొప్పవాడు అనుకుంటాడు, ఇవన్నీ కానే కాదు. ఇక ఫైనల్గా ట్యాక్టైల్ అంటే స్పర్శ, తను ఏదో టచ్ చేసిందని. ఓ రోజు ఒక వ్యక్తి వచ్చి, సార్ నేను ఒక దగ్గర పడుకున్నాను, దెయ్యం వచ్చి నన్ను తొక్కేసింది సార్, నన్ను బాగా నలిపేసింది సార్, తొక్కేసింది సార్, అంటే ఆ రకమైన ట్యాక్టైల్ హాలుసినేషన్, స్పర్శతో కూడిన, అంటే ఇవి శారీరక రుగ్మతల ద్వారా, మానసిక రుగ్మతల ద్వారా ఆ వ్యక్తికి రావడానికి అవకాశం ఉంది. ఈ రకమైనవి కొనసాగుతూ ఉంటే కంపల్సరిగా సైకాలజిస్టుల, సైకియాట్రిస్టుల సహాయం తీసుకోవాల్సిందే. లేదంటే ఏమవుతుందంటే, వారిలో మానసిక రుగ్మత పెరిగి పెద్దవైపోయి ఒకానొక స్టేజ్లో కంప్లీట్గా బియాండ్ ద థాట్స్, వారి ఆలోచనలకు వెనుకగా, అసలు లోకానికి సంబంధించిన ఆలోచనలకు అసలు మనుషులతో కలవకుండా వీరు డీవియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, ఎవరైతే చూస్తున్నారో ఈ రకమైన లక్షణాలు ఎవరిలో అయితే ఉంటున్నాయో, తీవ్రమైన డిప్రెషన్లో కూడా ఈ లక్షణాలు ఉంటాయి, మానసిక రుగ్మతల్లో ఈ లక్షణాలు ఉంటాయి, సైకోసిస్, మ్యానియాటిక్ ప్రాబ్లమ్స్లో ఉంటాయి, అదేవిధంగా కొన్ని రకాలైన డ్రగ్స్ సేవించడం ద్వారా ఈ విధంగా ఉంటాయి.
ఇవి ఈ రకమైనవి ఉంటే ఏదో సమస్య లేదా వారికి ఏదో శక్తులు ఉన్నాయని కానే కాదు, వారు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు. కంపల్సరిగా వైద్య సహాయం కావాలా? ఆ విధమైన ఆలోచనలతో వారు ముందుకు వస్తేనే ఒక మెరుగైన సమాజాన్ని ఇవ్వగలము. లేదంటే ఏమవుతుందంటే ఆ ఫీలింగ్స్తో ఆ హాలిసినేషన్స్తో పూర్తిగా పిచ్చిపట్టిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చూడండి, షేర్ చేయండి. ఇటువంటి ఎవరైతే బాధపడుతున్నారో ఆయా ప్రదేశంలో ఉన్న సైకాట్రిస్ట్ సహాయం తీసుకోమని చెప్పండి. దీని ద్వారా ఒక బెటర్ సొసైటీని ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే మా వీడియోస్ని మీరు ఇంతవరకు చూస్తున్నారు, ఆదరించారు, సపోర్ట్ చేశారు, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేయలేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే వచ్చేసరికి మీరు ఈ వీడియోస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఫలాన్ టాపిక్ మీద డౌట్ అంటే కింద రాసి డాక్టర్ గారు లేదా డాక్టర్ సురేష్ బాబు సార్, ఈ టాపిక్ నాకు కావాలి, దీని మీద నేను కావాలనుకుంటున్నాను, ఇది నాకు మీరు అందజేయండి అంటే ఒక 4-5 రోజుల తర్వాత మీకు ఈ వీడియో, మీరు ఏదైతే పెట్టారో దానికి సంబంధించిన వీడియోని మీకు అనుకూలంగా అనేక మందికి ప్రయోజనకరంగా చేస్తానని ఆశిస్తూ థ్యాంక్ యూ టు ఆల్.